సో ఫ్రెండ్స్ ఇందాకైతే ట్రైనింగ్ గ్రౌండ్ లో ఉండే బగ్స్ చూసాం కదా, ఇప్పుడైతే మనం ఫుల్ మ్యాప్ లో ఒక ఇంట్రెస్టింగ్ బగ్ చూడబోతున్నాం. సో మనమైతే గాల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. గాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎమోట్లు కూడా వేసుకుంటాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ట్రిక్ అనేది. సో మనకి ఇది మెయిన్లీ కావాల్సింది ఎలక్ట్రిక్ సర్ఫ్ బోర్డ్. ఇదైతే మనం అబ్జర్వేటరీ లో చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక ఏరియాకి వచ్చాను. ఫస్ట్ గా నా మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ చైర్ కనబడుతుంది కదా, ఆ చైర్ దగ్గరకు వచ్చేసి నా మొబైల్ డేటా ఆఫ్ చేసుకున్నాను. సో నేరుగా వెళ్ళి అక్కడ లాంచ్ ప్యాడ్ కనబడుతుంది కదా, లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టునే మనం అక్కడ యూజ్ బటన్ ఉంటుంది కదా, యూజ్ బటన్ మీద క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. సో క్లిక్ చేసిన వెంటనే మనం కొంతసేపటి తర్వాత మన మొబైల్ డేటా అనేది ఆన్ చేస్తాం. సో ఆన్ చేసిన తర్వాత మీకు ఒక మ్యాజిక్ కనబడుతుంది. మీ దగ్గర ఫస్ట్లోనే ఎలక్ట్రిక్ సర్ఫ్ బోర్డ్ అనేది ఉండాలి, ఓకేనా? సో ముందుగా వచ్చేసి ఇప్పుడు మనకి 999 పడింది. సో ఓకే, ఇప్పుడైతే మనకి మొబైల్ డేటా అనేది వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చైర్ దగ్గర కూర్చొని లెగాలన్నమాట. సో లెగిచినాక మనం ముందుకు పరిగెడితే ముందుకు వెళ్ళలేము. ముందుకు వెళ్ళలేకపోయారంటే మీకు ఆ ట్రిక్ అనేది వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మీరు సర్ఫ్ బోర్డ్ యూజ్ చేసుకుంటా ముందుకు వెళ్తారు. సో ఒక మంచి ప్లేస్కి, ఒక ఎత్తైన ఏరియాకి వెళ్దామా? సో ముందుగా ఈ సర్ఫ్ బోర్డ్ యూస్ చేసుకుని ఒక మంచి ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ ట్రిక్ అనేది చేద్దాం. ఆల్రెడీ మన ట్రిక్ అనేది డన్ అయిపోయింది, అంటే వర్కౌట్ అయిపోయింది. సో ఎక్కడ చేయాలి, ఒక మంచి ఏరియాకి తీసుకెళ్ళి చేస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను 15,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో ప్రతి వారు సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ అనేది నాకు తర్వాత వీడియోకి మంచి మోటివేషన్ అవుతుంది. సో అందుకే ప్రతి వారు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి, ఓకేనా? ఎందుకంటే ఫ్రీ ఫైర్ సంబంధించి చాలా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, బగ్స్ అనే కాదు, సో చాలా మంచి ఉపయోగపడే ట్రిక్స్ అని మీకు తెస్తున్నాను. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి, ఓకేనా? సో ఇక్కడ మంచి ఏరియాకి వచ్చేసాం. సో ఇంకొద్ది ముందుకు వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చేసి మీరు స్టార్టింగ్లోనే చేయొచ్చు, కానీ మీకు ఒక మంచి ఏరియాకి తీసుకొచ్చి ఒక మంచి లుక్ రావాలని ఈ ఏరియా దగ్గర చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను మీకు చెప్తున్నాను. ఒక జంప్ బటన్ ఉంది కదా, ఆ జంప్ బటన్ మీద 2 times మీరు ట్యాప్ చేస్తారు. సో ట్యాప్ చేసినాక మీకు అక్కడ సర్ఫ్ బోర్డ్ యొక్క ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీకు కనబడుతుంది కదా, ఆరో సింబల్ చూపెడుతుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, 2 times జంప్ బటన్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఆ సర్ఫ్ బోర్డ్ మీద క్లిక్ చేస్తారు. సో ఈ విధంగా మీరు చేసుకుంటా పోతే మీరు ఎలా పైకి వెళ్ళిపోతారు, దాని మీద మీరు ఎలా నిలబడతారనమాట, ఒక మంచి ఓపెన్ ఏరియాలోని పైన గాలిలో నిలబడతారు. సో చాలా బాగుంటుంది ఈ ట్రిక్ అనేది. ఈ ట్రిక్ మీరు యూజ్ చేసినప్పుడు మీరు ముందుకు వెళ్ళలేరు, వెళ్తే సర్ఫ్ బోర్డ్తోనే వెళ్ళగలరు, ఓకేనా? ఒకవేళ మీరు కనుక ఆ సర్ఫ్ బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు జంప్ చేయకుండా ఉంటే మీరు డైరెక్ట్గా కిందన పడిపోతారు. సో అప్పుడు మీకు ట్రిక్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ అలా మనం పైకి వెళ్దాం, ఎంతవరకు వెళ్దామో చూద్దాం. ఫ్రెండ్స్ అలా మనం వీలైనంత ఎత్తుకు వెళ్దాం. సో అంతవరకు మీకు స్పీడ్ మోషన్లో పెడతాను, చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బగ్ ట్రిక్స్ అనేవి నేను చెప్పను. సో మీరే కామెంట్ చేసి మీరే నాకు కొన్ని బగ్ ట్రిక్స్ అనేవి నేర్పించాలి. మీతో పాటు మన వాళ్ళు కూడా నేర్చుకోవాలంటే మీరు కామెంట్ చేయాలి. సో కామెంట్ చేస్తే ఆ కామెంట్ని నేను చూస్ చేసుకొని మీరు ఏం చెప్పారో అది వీడియోలో పెడతాను, ఓకేనా? సో మంచిగా కామెంట్స్ చేయండి అందరూ. ఒక మంచి మంచి ట్రిక్స్, కొత్త కొత్త ట్రిక్స్ అనేవి కనిపెట్టి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో ప్రతి వారు కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇకపై నుంచి మంచిగా ట్రిక్స్ అనేవి చేసుకుందాం. సో చూడండి చాలా హైట్కి వచ్చేసాం. చాలా హైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఎమోట్లు అనేవి వేస్తున్నాం. సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ ట్రిక్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి మన వీడియోని లైక్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెంటనే లైక్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా చూపించండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఇటువంటి ట్రిక్స్ మీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో దీనికి వల్ల మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చేసి మనం బెర్ముడా మ్యాప్లో చేసాం, కానీ కలహారి మ్యాప్లో అవుతుందా అవ్వదా అనేది మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఒకవేళ అయ్యినట్లయితే చేద్దాం, మీరు కామెంట్ చేసి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఓకేనా. ఈ వీడియో ఎంతవరకైనా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కిందకి రావాలంటే ఆ సర్ఫ్బోర్డ్ మీద క్లిక్ చేస్తూ కిందకి అలా వచ్చేస్తామన్నమాట. వస్తే ఏమవుతుందో చూద్దామా. సో కిందకు వచ్చేసాం లోనకి వెళ్ళిపోయాం, చచ్చిపోయాం. ఇదేందయ్యా ఇదే, ఇది నేను ఎక్కడ చూడలేదు.